ಇಂಟಿ ಮುಂದೆ ಜನ ಸೇರಿದ್ರೆ ಏನ್ ಸರಿ ఇంట్లో లేరు ఇప్పుడే పార్టీకి వెళ్ళారు తర్వాత ఇదిగో అక్కడికి వెళ్ళి గొడవ చేయరు సార్ ఈ సంవత్సరం బర్త్డే 2 లీటర్స్ నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి 4 లీటర్స్ మన డాక్టర్ గారు తెలుసుగా మన డాక్టర్ కదా ఎన్నోసార్లు మీట్ అయ్యాము మా కేసులో ఎంత కోఆపరేట్ చేశారు అవును సిగరెట్ వెలిగిస్తున్న ఈ బేబీ ఎవరు తెలీదా మన మహిళా మండలాన్ని ఏంటి ఆయన మీద పడతావు బెడ్కెళ్ళు బెడ్కెళ్ళు ఏ హూ ఆర్ యు What the hell you are doing here? Get out, get out from here. Hey! Ah! Hey! 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 విషయం లేదా నిన్ను అరెస్ట్ చేస్తాను చూడవాడు నా భార్య స్వయంగా రాసిన చూడండి సార్ ఇలాంటి వాడిని చట్టం ఉంది నువ్వుకో ప్లీజ్ కెటరే కెటరే నీకేమైనా పిచ్చి పట్టిందా ఇతనే నీ భార్యను చేర్చేయడానికి ఏమిటి ఆధారం ఎవరు సాక్షి ఉంది సార్ ఉంది సార్ చదవండి సార్ నా భార్య రాసి పెట్టిపోయింది సార్ నా భార్య సార్ 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 కూడు నీళ్ళు లేకపోయినా ఈ పాపి గాడికి మాల వేశారు సార్ పుట్టినరోజుకి పోస్టర్ అతికించాను సార్ నేను ఎలక్షన్ కి పనిచేశాను సార్ కూడు నీళ్ళు లేకపోయినా నా బిడ్డకి పేరు పెట్టమని లుట్టగా అడిగాను సార్ నేను డోంట్ షౌట్ కానిస్టేబుల్ ఇతను అరెస్ట్ చేయి అవును సార్ అరెస్ట్ చేయండి సార్ మిస్టర్ విశ్వనాథ్ వాట్ ఈస్ దిస్ ఐఎమ్ బిగ్ మ్యాన్ ఐఎమ్ పొలిటీషియన్ లీడర్ ని ప్లీజ్ ప్లీజ్ షట్ అప్ ఇన్స్పెక్టర్ నా ఆస్తి మొత్తం రాసి చేస్తాను ప్లీజ్ నీ ఆస్తి కంటే నాకు చట్టం ముఖ్యం ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ ఇది నా కర్తవ్యం సార్ సార్ ఆస్తి రాసి సార్ ఆస్తి సార్ వద్దు ఇలా చూడు ఆ మోసగాడికి గురిశిక్ష వేయించడం నా బాధ్యత నా కర్తవ్యం నన్ను నమ్ముతావు కదా ఇందులో సైన్ చేస్తావు కదా సంతకం వచ్చు కదా
అలరాని నాకు సంతకం పెట్టడం నేర్పింది నా భార్య సార్. పెద్ద మనుషులా కనిపిస్తూ ఎంత అక్రమం చేశాడు రాస్కెల్. నువ్వేం బాధపడకు, వాడి విషయం ప్లీజ్ ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కానిస్టేబుల్ వేడిలోడది పాపం అదిరిపోయారు. ఒక విధంగా చూస్తే బ్యాడ్ టైంలో కూడా గుడ్ టైమే. భయపడిపోయారా? ఈ విశ్వనాథ్ అటువంటి పని చేస్తారా? అంతా ఒక డ్రామా. యు ఆర్ రియల్లీ లక్కీ. చచ్చిపోయిన పిల్ల తన చేత్తో రాసిన లెటర్ నా చేతికి చిక్కింది. అలా కాకుండా ఇది వేరెవరి చేతికైనా చెక్కుంటే సార్ మీకు ఉరి శిక్ష పడకుండా ఎవ్వరూ ఆపలేరు. విశ్వనాథ్ దయచేసి చించేయండి, మీకోసం అంత మాత్రం చేయలేనా? నో, ఈ అన్యాయానికి మాత్రం నేను అసలు ఒప్పుకోను. డాక్టర్ డాక్టర్, ఈ లెటర్ ఎవరు చించకూడదు. ఏమిటి ఎలా మాట్లాడుతున్నారు? ఆ లెటర్లో ఇవ్వండి, లేదంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. శిక్షించబడవలసిన నేరస్తుడు తనంతస్తు అడ్డుగా పెట్టుకుని తప్పించుకోకూడదు, అదే కానీ ఉద్దేశం. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. సంఘటన జరిగిన నాడు ముద్దాయి ఖైదు చేయబడి పోలీస్ స్వాధీనంలో ఉన్నట్లుగాను, అతన్ని జామీన్లో తీసుకెళ్లినట్లుగాను ముద్దాయికి మిత్రుడైన సారాయి వ్యాపారి వీరాస్వామి సాక్ష్యం చెప్పి ఉన్నారు. కానీ ముద్దాయి ఖైదు చేయబడి పోలీస్ స్వాధీనంలో ఉంచబడినట్లుగా ఏ విధమైన ఆధారాలు మా పోలీస్ రికార్డ్స్ లో లేవు. అంతేకాక ముద్దాయిని నేను ఖైదు చేసినప్పుడు ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో తన నేరాన్ని తానే ఒప్పుకుంటూ అతనే రాసి ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు వారికి సమర్పించాను. అంతా నిజే చెప్తాను, అబద్ధం చెప్పను. రోసి శవాన్ని పరిశోధన చేసిన డాక్టర్గా కొన్ని నిజాలను దాపరికం లేకుండా చెప్పటం నా ధర్మం. హఠాత్తుగా గాని లేక ఆత్మహత్య వల్ల గాని రోసి ప్రాణం పోలేదు. కొంతసేపు పెనుగులాడిన తర్వాతే ఆమె బలవంతంగా చంపబడింది. అందుకు ఆమె ఒంటి మీద గల గాయాలే ఆధారం. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రోజీ బాగా చదువుకుంది, పైగా కలవాళ్ల పిల్ల. డేవిడ్ ఏ విధంగానూ ఆమెకు సరితూగని కారణంగా కొన్ని అక్రమ సంబంధాలు చాటుమాటుగా పెట్టుకున్నది అని డేవిడ్ నాతో తరచూ చెప్పి బాధపడేవాడు. ఆమెను మందలించమని చెప్పాను, కానీ అంతం చేస్తాడని నేను ఊహించలేదు. ఎటువంటి భర్త అయినా సరే ఈ దారుణాన్ని భరిస్తాడా? అందుకని వాణ్ణి కొంచెం కనికరించండి. డేవిడ్, డేవిడ్, యు హావ్ గాట్ ఎనీథింగ్ టు సే? డూ యూ వాంట్ ఎనీ లాయర్?